आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। భగవద్బంధులారా, ఎన్నో రకాల విశ్వాసాలు కలిగిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఉంటారు. కనిపించేదాన్ని విశ్వసించేవాళ్ళు కొందరు, కనిపించని దానిని మాత్రమే విశ్వసించేవాళ్ళు కొందరు, కనిపించేదాన్ని కనిపించని దాన్ని సమన్వయం చేసుకుంటూ జీవితాన్ని సాగించాలి అనేవాళ్ళు కొందరు, ఏదో ప్రమాణాన్ని నమ్మి బతికేవాళ్ళు కొందరు, అసలు మాకు ప్రమాణాలే లేవు అనుకునేటటువంటి బతుకు కొందరిది, పెద్దలు చెప్పిన మార్గంలో నడవాలనుకునేవాళ్ళు కొంతమంది, మాకు పెద్దలు లేదు చిన్నదువు లేదు మా మనస్సుకి ఎట్లా తోస్తే అట్లాగే స్వైర సంచారం చేస్తాము అనుకునే విశృంఖల ప్రవృత్తి కలిగిన వాళ్ళు కొందరు, రకరకాలు. ఎవరిని బాధ పెట్టకుండా జీవించాలనుకునేవాళ్ళు కొంతమంది, ఎవడు ఏమైనా సరే నా సుఖమే నా లక్ష్యం అనుకుని బతికేవాళ్ళు కొంతమంది, రకరకాలుగా ఉంటారు మనుషులు. ఎలాంటి వారికైనా కర్తవ్య నిర్వహణ అనేది అత్యంతము ఆవశ్యకమని విశ్వాసం ఏదైనా కావచ్చుగాక, కానీ కర్తవ్య పరిపాలన అనేటటువంటి ప్రతి వ్యక్తికి తగును. ఎవడు కర్తవ్యం నుంచి విముఖుడు కావడానికి వీల్లేదు. ఏమిటి కర్తవ్యము అంటే, ఈ దేహం ఉన్నంత వరకు దాన్ని జాగ్రత్తగా ఉంచడం కర్తవ్యం. దేహం కంటే విలక్షణమైనటువంటిది ఆత్మ, ఆత్మ కంటే విలక్షణమైనటువంటిది పరమాత్మ, అది విశ్వసించేవాడికైనా సరే, లేదా ఈ దేహము ఆత్మ అనేది ఒక్కటే అంతటా నిండి ఉంటుంది అనుకునేవాడికైనప్పటికీ కూడా, అసలు ఈ దేహము కనిపించేదే తప్ప ఇహ ఇదే ఆత్మ ఇదే పరమాత్మ తప్ప వేరొకటి లేదు అనుకునేవాడికైనప్పటికీ కూడా, ఎవడికైనా దీన్ని పోషించడం తప్పదు. ఉన్నంతవరకు పోషించాలంటే సంపాదించాలి, సంపాదించాలంటే పని చేయాలి, పని చెయ్యాలంటే చెయ్యాల్సింది ఎలాగో నేర్చుకోవాలి, ఆ నేర్చుకోవడానికి చదువుకోవాలి, చదువుకోవడానికి ఎవరినైనా ఆశ్రయించాలి, ఆశ్రయించిన వాడికి తగినట్లుగా వీడేదో చెల్లించాలి, చెల్లించాలంటే మళ్ళీ సంపాదించాలి లేదా ఎవరైనా ఇవ్వాలి లేదా ఎక్కడి నుంచైనా పట్టరవ్వాలి. ఇది ఒక చక్రం, జీవితం అనేది ఒక చక్రం. ఈ జీవితం అనే చక్రంలో నువ్వు తిరిగేటప్పుడు నీ చుట్టూ ఉండేవాడికి ఇబ్బందికరంగా నువ్వు పరిణమించకుండా, నీకు ఎదట ఉండేటటువంటి వ్యక్తులు ఇబ్బందికరంగా పరిణమించకుండా ఉండేట్టు చూసుకోగలిగితే నీ బతుకు మంచిది. నువ్వున్నంత వరకు నువ్వు ఏడుస్తూ చుట్టూ ఉండేవాడిని ఏడిపిస్తూ బతికేటటువంటి బతుకు అంతగా చెప్పుకోదగినది కాదు. మంచిగా ఉండాలంటే ఏం చేయాలి? అనుభవజ్ఞులైన వాళ్ళ యొక్క మార్గం ఏదో దాన్ని అవలంబించాలి. శ్రీకృష్ణుడు ఆ అనుభవజ్ఞుల మార్గం ఏదో దానికే ఆర్యజుష్టము అని పేరు పెట్టాడు ఆయన. ఈ ఆర్యజుష్టముని అవలంబించవా, అలాంటి ఆర్యులు ఆనందపడేటట్టు నువ్వు చే. ఆర్యులు అంటే మళ్ళీ ఎవరో మనం జ్ఞాపకం పెట్టుకోవాలి గతంలో అనుకున్నాం, కానీ ఈ పదాల యొక్క ప్రభావం మన మీద చాలా రకాలుగా అది లోపల పాతుకుపోయి పదం వినగానే అపార్థం వచ్చేట్టు చేస్తూ ఉంటుంది. ఆర్యులంటే ద్రావిడులు, ఆర్యులు వాళ్ళు కాదు మనకు కావలసిన వాళ్ళు. ఆర్యులంటే ఎవరైతే గతాన్ని గుర్తించి భవిష్యత్తుని ఆలోచించి వర్తమానాన్ని దానికి విరుద్ధం కాని రీతిలో సమన్వయం చేసుకుంటూ సమాజంలో 10 మందికి మెచ్చేటట్లుగా తమ జీవితాన్ని అందించగలుగుతారో వాళ్ళు ఆర్యులు. కానీ వాళ్ళు అనార్యులు. అలాంటి 10 మందికి మెచ్చుకునేటట్లుగా జీవితాన్ని అందించగలిగిన వ్యక్తులు మాత్రమే
సమాజంలో గౌరవాన్ని పొందుతారు. వాళ్ళనే లోకం గౌరవిస్తుంది, ఆదరిస్తుంది. అలా జీవించాలి మనం. అంచేత ఇదంతా కూడా, సమాజం అంతా కూడా ఆర్యమయమే అలా ఉండేది. దాన్ని మనం అతిక్రమిస్తే మళ్ళీ తిరిగి మన మంచి మార్గంలోకి తేవడానికి సమాజం ప్రయత్నం చేస్తుంది. నిజానికి దానికోసమనే పరిపాలకులు వచ్చారు, దానికోసమనే దండ నీతి ఏర్పడింది. కౌరవులు తాము మార్గాల్ని అతిక్రమించడం చేత దండనీతికి అర్హులయ్యారు. మార్గంలో ఉండి పెద్దల యొక్క అనుమోదాన్ని ఆమోదాన్ని వాళ్ళు చూపిన మార్గంలో నడుస్తూ పొందిన వాళ్ళు కావడం చేత పాండవులు దండను విధించాల్సినటువంటి వ్యక్తులు అయ్యారు. అయితే విధించాల్సిన స్థితిలో ఉంటూ కూడా విధించడానికి వెనకాడుతూ రకరకాల సంశయాలకి లోనవుతూ ఉండేటప్పుడు వాళ్ళ సంశయాలని తీర్చి కర్తవ్య సుముఖుల్ని చేయాలి. ఇది కృష్ణుడు చేసే పని. ఒక వ్యక్తి తలారిగా ఉద్యోగం తీసుకున్నాడు. తలారంటే తెలుసు అని అనుకుంటా. తప్పు చేసినటువంటి వ్యక్తికి మరణదండన విధిస్తే దాన్ని అమలు పరిచేటటువంటి వ్యక్తి. అలాంటి విధి వాడికి ఏర్పడింది, వాడికి ఆ ఉద్యోగం అది వచ్చింది. మరి ఆ ఉద్యోగంలో ఉండే వాడు చేయవలసిన పని ఏమిటి? అక్కడికి ఒక వ్యక్తిని పంపించి వీడికి దండన అమలు పరచవలను అన్నప్పుడు హాయిగా నిస్సంకోచంగా వాడు ఆ పని చేయడమే. అయ్యయ్యో అదేమిటండి, అది ప్రాణహింస కదండి, అయ్యో జీవహింస కదండి, ఇది నేను ఎట్లా చేస్తాను అని అంటే వాడికి అసలు ఆ ఉద్యోగానికి వాడు అర్హుడే కాడు. మరి చేస్తే వీడికి పాపం రాదండి? రాదు. తన కర్తవ్యంలో తానుండేటప్పుడు ఏ ఒక పని చేయడం కోసం తాను నియమితుడయ్యాడో ఆ నియమాన్ని వాడు ఆ పనిలో ఉన్నంతకాలం పాటిస్తూ ఉండేటప్పుడు వాడికి అది పాపమే రాదు, వాడికి దోషావహము కాదు. అర్జునుడు అట్లాంటి స్థితిలో ఉంటూ కూడా దాన్ని అమలు పరచడానికి సంకోచించడం చేత అతనికి ఉపదేశం చేయాల్సి వచ్చింది. ఆ చేసేటప్పుడు ఎన్ని రకాలుగా జనాలు ఉంటారో అందరికీ సమాధానం చెప్పడం బాగుంటుంది అని అనుకున్న శ్రీకృష్ణ భగవానుడు వేదశాస్త్రాన్ని అంటే ప్రమాణాన్ని నమ్మినటువంటి వ్యక్తులకి కూడా కర్తవ్య పరిపాలనలో ఎదురయ్యేటటువంటి వాటికి వాళ్ళు శోకించాల్సిన అవసరం లేదు, ఒళ్ళు మరిచిపోయి ఎగిరి గెంతులేయాల్సిన అవసరము లేదు, రెండూ లేవు. అంటే అనుకూలంగా జరిగితే ఓ నా వల్ల జరిగిందని పెద్ద మీసాలు మెలియాల్సిన అవసరం లేదు, అననుకూలంగా జరిగితే అయ్యయ్యో నా వల్ల జరిగిందని ఎక్కడో పాతాళానికి కుంగిపోయి శోకించాల్సిన అవసరము లేదు. ఇరువురికి కూడా శోక అవసరమే లేదు సుమా అనేది చెప్పడమే తాత్పర్యం. అందుకోసమనే అలాంటి స్థితిలో ఉండే ఒక నాస్తికుడికైనా శోక అవకాశం లేదు అని తను చెప్పదలిచి 2వ అధ్యాయంలో 26, 27, 28 శ్లోకాన్ని చెబుతూ జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ ఈ శ్లోకం చెప్పాడు. ఆయన పుట్టిన వానికి గిట్టుట తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు అని చెప్పాడు ఆయన. ఇది మనకి పెద్ద సందేహం కలిగించే విషయం. పుట్టినవాడికి గీటడం తప్పదంటే మనందరికీ కనిపిస్తుంది, కానీ పర్లేదు కానివ్వండి, పోయినవాడల్లా మళ్ళీ పుడతాడంటే ఎలా పుడతాడని వెంటనే సందేహం వస్తుంది మనకి. ఇప్పుడు అమ్మాయ పోయాడు కదా వీడు, ఏదో దురాత్ముడు దుర్మార్గుడు, రకరకాలుగా అందరినీ కూడా నానా హింస పెట్టి ఇప్పటికి పోయాడని శుభ్రంగా వాడిని తీసుకెళ్ళి అక్కడ వాడికి ఏదో చేద్దాం సంస్కారం అని అనుకుంటుంటే టక్కుమని వాడు పుట్టుకొచ్చాడు అనుకోండి, ఎంత ప్రమాదం. లేదు వాడికి చేయాల్సినవన్నీ అక్కడ చేసేసిన తర్వాత వాడు ఏదో రూపంలో పుట్టుకొచ్చాడు అనుకోండి, అప్పుడు వాడికి పేరు మేరం వేరే పెడతారండి. మరణించిన వాడికి పుట్టుక తప్పదు అంటే ఆ మరణించినవాడు మళ్ళీ అలా పుడితే వాడిని దెయ్యమో భూతమో పిశాచమో మరొకటో అంటారు. వాడు ఏం చేస్తాడో ఎలా చేస్తాడో తెలియదండి. అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్పేది ఏమిటన్నట్టు అంటే అలాగా దేహం కంటే వేరుగా జీవులు అంగీకరిస్తే అప్పుడు వాడికి వచ్చే రూపం ఏదో ఇందాక మనం అనుకున్నవన్నీ. కానీ ఇప్పుడు ప్రస్తుతం చెప్పేది దాని గురించి కాదు. చాలా చోట్ల ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఈ శ్లోకాన్ని బహుళంగా వింటూ ఉంటాం. ఏడవద్దని చెప్పడానికి కోసం ఈ శ్లోకం వేస్తూ ఉంటారు సాధారణంగా.
అయ్యా మీరేం బాధపడకండి, తప్పకుండా మళ్ళీ వాడు పుడతాడు బాబు అని. మళ్ళీ పుడతాడంటే అసలు ఆ తీసుకెళ్ళిన వాళ్ళు కూడా ఏడుస్తారు వాళ్ళు, మళ్ళీ పుడతాడంటేనే ఏడుస్తారు వాళ్ళు. అది ఏడుపు మానమని కృష్ణుడు చెప్తున్నాడు. అందుచేత ఈ చెప్పేటటువంటి శ్లోకం ఆస్తికుని గురించినటువంటి శ్లోకం కాదు. ఇది మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అందుకోసం దీన్ని మళ్ళీ మళ్ళీ మనం స్మరించుకుంటున్నాం. ఈ శ్లోకం కనిపించే కేవలం ప్రకృతి ద్రవ్యాలని మాత్రమే అంగీకరిస్తామని అనుకునే వ్యక్తులకి ఈ ద్రవ్యములన్నీ పరిణామశీలములు కనుక పరిణామం చెందేటప్పుడు పాత రూపం పోయి కొత్త రూపం వస్తుంది, పాత పర్పస్ పోయి కొత్త పర్పస్ వస్తుంది, నామం పోయి కొత్త నామం వస్తుంది. కనుక పాత నామాన్ని మనం పోయింది అని అంటాము, కొత్త నామాన్ని వచ్చింది అని అంటాం. ఇది తార్కికుల యొక్క వాదన అన్నమాట. వాళ్ళు దానికి పుట్టుట పోవుట అంటారు. దాన్ని అంటే తర్కశాస్త్రం అని అంటుంటారు చూడండి. న్యాయము వైశేషికము అని దాంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఇవి రెండింటినీ కలిపి సమగ్రంగా తర్కశాస్త్రం అని అంటుంటారు. వాళ్ళు ఏది మార్పు చెందుతుంది అనేది వాళ్ళు అంగీకరించరండి. ఇప్పుడు మనం ఏమంటాం, గింజలో ఏదుందో అదే మొక్కగా మారింది అంటాం, మొక్కగా ఏదుందో అదే చెట్టుగా మారింది అంటాం, చిన్న శిశువుగా పుట్టినవాడే బాలుడయ్యాడంటాం, బాలుడే యువకుడు అయ్యాడంటాం, యువకుడు వృద్ధుడు అయ్యాడంట. ఇది పరిణామం అంటాం మనం, ఇది పరిణామవాదము అని అంటారు. కానీ ఆ తార్కికులు అనేవాళ్ళు అలా అంగీకరించారండి తర్కశాస్త్రం వాళ్ళు. వాళ్ళు ఏమంటారంటే పాత రూపము చనిపోయాను, కొత్త రూపము పుట్టెను అని అంటారు. అది వాళ్ళ సిద్ధాంతం. అది మరి పాతది పోయింది కొత్తది వచ్చింది అంటే లేనిది వచ్చింది అంటారు. కనుక వాళ్ళని అసత్ కార్యవాదులు అని అంటారు. లేనిది పుడుతోందని చెప్పేవాళ్ళు, ఉన్నది పోతోందని చెప్పేవాళ్ళు. కానీ మన వైదిక ధర్మంలో వేదాలు విశ్వసించిన వారి యొక్క సిద్ధాంతంలో లేనిది ఏది పుట్టదు, ఉన్నది ఏది లేకుండా పోదు, పరిణామమే అక్కడ ఉండేది, మార్పు అక్కడ ఉండేది. లేదండి మొన్నను ఇల్లు కాలిపోయిందండి, ఆ ఇల్లు కాలిపోయినప్పుడు చీరలు పంచెలు చొక్కాలు పుస్తకాలు అన్నీ కాలి బూడిదైపోయాయండి. కరెక్ట్, అవన్నీ పోలా, కాలి బూడిదగా మార్పు చెందినవి, పరిణామము చెందాను. ద్రవ్యం ఉంది, అందులో ఉండే తడి అంతా ఆవిరైపోయింది, అందులో ఉండే మృతికా భాగం అంతా కార్బన్ కింద అది బూడిద కింద అక్కడ మిగిలేను. బూడి తిరిగి మట్టి ఆయను, ఆ మట్టిలో మళ్ళీ ఇంకొక ఏదో సందర్భంలో ఇంకొక స్థానంలో మరొక సమయంలో అందులోంచి మళ్ళీ ఆ మొక్క వచ్చాను, మొక్కలోంచి మళ్ళీ కాయ వచ్చాను, కాయలోంచి దూది వచ్చాను, దూదిలోంచి దారం అయ్యాను, దారములు అల్లితే బట్ట వచ్చాను, తిరిగి మళ్ళీ బట్టలు వచ్చాయి, బట్టలు కాలితే వచ్చిన బూడిదలోంచి తిరిగి మళ్ళీ బట్టలు వచ్చాయి, కాగితాలు కాలితే వచ్చిన బూడిద తిరిగి మళ్ళీ నేలలో కలిసి అందులోంచి వచ్చినటువంటి దాంట్లో మళ్ళీ వెదుళ్ళు వచ్చి ఆ వెదుళ్ళని మళ్ళీ పల్ప్ తయారయ్యి, పల్పును మళ్ళీ ఆ లోపల ఫెల్ట్ మీద పోస్తే పేపర్ అయ్యి తిరిగి మళ్ళీ పేపర్ వచ్చాను. పరిణామము జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు, లేనిది రావడమా ఉన్నది మారడమా. ప్రపంచంలో ఉన్నదే మారును, లేనిది ఏది రాదు. కనుక ఇది అసత్కార్యము అనేటటువంటి దాన్ని ఎవరు అంగీకరించరు. సత్కార్యమే పరిణామము చెందును అనే పరిణామవాదాన్ని సత్కార్యవాదం అంటారు దాన్ని. ఇది జరుగును. ఇది ఆత్మని పక్కన పెట్టి శరీరం మాత్రమే చూసేటువంటి వాడికి ఆయన చెప్తుండేటటువంటి మాట కనుక. మరి అలాంటి చోట్ల ఎందుకు వేస్తారో తెలియదు పాపం. ఏదో మృత్యువు వాత పడ్డాడు కనుక మృత్యువు అనే పదం అక్కడ కనిపిస్తోంది కనుక బహుశా దానికి సరైనది అయ్యి ఉంటుంది అని అనుకుంటూ అక్కడ బహుశా ఆ శ్లోకాన్ని అందరూ కూడా ఆ టైంలో రికార్డు వేస్తుంటారు అనుకుంటాం. బట్ ఎనీవే విషయం అయితే మనకి తెలియడం అవసరం కనుక. జాతస్య హి ధ్రువో మృత్యు, ఒక ఆకృతిలో కనిపించింది ఎప్పుడు కూడా ఆకృతి మారును. ధ్రువం జన్మ మృతస్య చ, ఆ మార్పు చెందిన పదార్థం మళ్ళీ మార్పు చెంది మళ్ళీ మరొక రూపంలో కూడా వెళ్ళును. ఈ రూపముల యొక్క పరిణామం అనేటువంటి సతత్తము సాగుతూనే ఉండను. ఆ ముడి ద్రవ్యం అనేది ఎప్పుడూ నాశం కాదు. మూడి మూల పదార్థం ఉండే దట్ ఈజ్ ఇటర్నల్.
అది ఎప్పుడు నిత్యం. నిత్యం అంటే మరి మూడు కాలాల్లోనూ అలాగే ఉండాలి కదండి. మూడు కాలాలు ద్రవ్యం ఉంటుంది. ఒకసారి అది కరిగే బంగారం, తర్వాత గట్టి బంగారం, ఆ తర్వాత అది బిస్కెట్లు. బిస్కెట్లు కరిగితే ఆభరణాలు, ఆభరణాలు తర్వాత ధరించడానికి పనికొస్తాయి, ఆ తర్వాత విరిగిపోవడానికి పనికొస్తాయి, మళ్ళీ కరిగిస్తే మళ్ళీ బిస్కెట్ కింద మారుతాయి, ఆ తర్వాత మళ్ళీ ఎక్కడో భూమిలో ఎక్కడ కలిసిపోతే మళ్ళీ మొదటి స్థానంలోకి, మొదటి ఆకృతిలోకి వెళ్ళిపోతాయి. పరిణామమే, వినాశము కాదు. ఇప్పుడు కూడా కనిపించకుండా పోవడం అనేటటువంటిది ఆకృతికే తప్ప ద్రవ్యానికి కాదు. అయితే ఇది మారుతోంది కదా, ఎస్. ఉంటోంది కదా, ఎస్. ఉంటోందా మారుతోందా? ఉంటూ మారుతోంది. ద్రవ్యముంటూ ఆకృతులు మారుతోంది, నామాలు మారుతోంది, దాని యొక్క పనులు మారుతోంది. అందుకే దీనికి ఏం పేరు పెట్టారంటే మన వైదిక సిద్ధాంతంలో ప్రవాహతో నిత్యము. నదిలో ఉండే నీళ్లు మారుతున్నప్పటికీ కూడా నీళ్ళ జాతి ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ ద్రవ్యములన్నీ కూడా వాటి ఆకృతులు, పేర్లు, పర్పసెస్ మారుతున్నప్పటికీ కూడా ద్రవ్యం అనేటటువంటిది మూల ఆకృతిలో నిత్యము. అంచేత దానిని జాగ్రత్తగా గుర్తిస్తే అపరిహార్యే అర్ధే, ఇది ఎవరు కూడా ఆప చేతనైనది కాదయ్యా. మహాబాహో అన్నాడు కిందటి శ్లోకంలో. నువ్వు పెద్ద గొప్ప కొండబలం కలిగిన వాడు అయితే అవ్వచ్చు తప్ప, కానీ దీన్ని ఆపడం అనేది నీకు కూడా శక్యం కానే కాదు. మరి ఇంకేడుపోయింది అప్పుడు, చక్కగా లేచి యుద్ధం చేయి, నీ బాధ్యత నెరవేర్చు అంటూ కృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహిస్తూ కర్తవ్య సుముఖుణ్ణి చేస్తున్నాడు. మనం కూడా మన మన కర్తవ్యాల వైపు సుముఖులమవుదాం. జై శ్రీమన్నారాయణ.